హాయ్ అండి, నేను జ్యోత్స్న. ఇక్కడ చూడండి, నేను ఈరోజు మీకు వంకాయ చెట్టు, చిన్న వంకాయ చెట్టు అండి. వంకాయ చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో చూపిస్తాను. నేను దీంట్లో కోకో పీట, పశువుల ఎరువు, మట్టి వేసి పెట్టానండి. ఇది వాటర్ క్యాన్, చిన్న క్యాన్. మనకు మినరల్ వాటర్ వచ్చే 20 లీటర్స్ క్యాన్ ఉంటుంది కదా, ఆ క్యాన్ అండి. ఎన్ని పూలు ఉన్నాయి చూడండి, చాలా చిన్న చెట్టు అండి, చాలా కాయలు చూపిస్తాను ఇప్పుడు నేను. చక్కగా చిన్న చిన్న వాటి మనకి ఏవి ఉన్నా కూడా ఆ డబ్బాలలో వాటిలలో పెట్టుకొని హాయిగా ఫ్రెష్గా కూరగాయలు పండించుకొని తినొచ్చండి. ఇవి తిన్న తర్వాత మా ఆరోగ్యాలు కూడా బాగుపడ్డాయి. షుగర్, బీపీ అన్నీ నార్మల్ అవుతాయండి. ముఖ్యంగా ఎసిడిటీ చాలా రిలీఫ్ని ఇస్తుందండి. ఎసిడిటీ సమస్య నుండి రిలాక్స్ కావచ్చు. మాది చాలా చిన్న తోట అయినప్పటికీ మాకు చాలా కూరగాయలు వస్తున్నాయి. ఇక టమాటా చూడండి, నేను కొత్తిమీర ఈ విధంగా చిన్న చిన్న వాటిలలో వేసుకుంటాను. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక చిన్న దాంట్లో వేసుకుంటాను. నేను ఇప్పుడు మూడిట్లలో ఉంది నాకు కొత్తిమీర, దాన్ని ఒక దాని తర్వాత ఒకటి ఇది వాడుతుంటాను. ఇది ఇదివరకు తీసింది, కాడలు ఉంచాను. ఉంచితే మళ్ళీ ఇట్లా ఏపుగా పెరిగిందని కాడలు ఒక ఇంచు వదిలేసి, ఇంతవరకు వదిలేసి మనం పైన కట్ చేసుకుంటే మళ్ళీ ఫ్రెష్గా ఇట్లా వస్తుందండి. ఇది ఫ్రెష్ కొత్తిమీర, మళ్ళీ కట్ చేసిన తర్వాత వచ్చిన కొత్తిమీర అండి. అదేవిధంగా ఇక్కడ జామ చెట్టు చూడండి, ఇక్కడ చూడండి కాయలు వచ్చి చిన్న చెట్టు అండి. చెట్టు చూపిస్తా, బకెట్లో పెట్టాను నేను. ఇక్కడ చూడండి పూత మళ్ళీ స్టార్ట్ అయ్యింది. చిన్న చిన్న వాటిలలో కూడా మనం కరెక్ట్గా వాటికి పోషకాలు ఇస్తే మంచి కాయలు వస్తాయండి. ఇది నిమ్మ చెట్టు అండి, చాలా చిన్న చెట్టు అండి. చూడండి 60 నెంబర్ కుండి నిమ్మకాయలు ఎన్ని ఉన్నాయి చూడండి. ఇది టేబుల్ నిమ్మ అండి, మనకి సంవత్సరం పొడుగునా గుత్తులు గుత్తులుగా కాయలు వస్తాయండి. టేబుల్ నిమ్మ ఎంత తక్కువ స్థలం ఉన్నా ఈ నిమ్మ చెట్టు మనం పెంచుకోవచ్చు అండి, ఈజీ. ఇక్కడ ఫ్లవర్స్ చూడండి ఎన్ని వచ్చినాయి, మల్లెపూలలాగా చక్కగా ఎంత బాగా కనబడుతున్నాయి. మనకి సంవత్సరం పొడుగునా కాయలు వస్తూనే ఉంటాయండి. టేబుల్ నిమ్మ చాలా చిన్న చెట్టు. నేను దీనికి కూడా ఎగ్ ఆయిల్, కంపోస్ట్, నేను తయారు చేసుకున్న కంపోస్ట్ ఇస్తున్నా అండి. థ్యాంక్ యూ. ఓకే, బాయ్.